ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో అధికార ప్రతిపక్షాలు జోరు పెంచుతున్నాయి. ప్రత్యేక హోదాపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి. ప్రభుత్వం ధర్మ పోరాట దీక్షలు చేస్తుంటే విపక్ష వైసీపీ వంచనపై గర్జన పేరుతో దీక్షలు చేస్తోంది. ఇవాళ అనంతపురంలో వంచనపై గర్జన దీక్ష జరగనుంది. ఇందుకోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల విషయంలో సీఎం చంద్రబాబు మోసపూరిత వైఖరి కేంద్ర అలసత్వానికి నిరసనగా వైసీపీ ఈ వంచనపై గర్జన దీక్ష తలపెట్టింది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు దీక్ష చేస్తోంది. ఇప్పటికే వైజాగ్, నెల్లూరు నగరాలు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు అనంతపురంలో గర్జన నిర్వహిస్తున్నారు. ఇవాళ జరిగే ఈ గర్జనకి వైసీపీ నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. ప్రధానంగా బీజేపీ హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని ఎలా మోసం చేసిందో, దీనిపై ప్రశ్నించకుండా తెలుగుదేశం పార్టీ చేసిన ద్రోహాన్ని వివరించేందుకే ఈ గర్జన చేస్తున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. ఇటీవల కడప ఉక్కు పరిశ్రమ పేరుతో మరో ద్రోహానికి సీఎం సిద్ధమయ్యారన్నారు. ఇప్పటికే పోలవరాన్ని రాష్ట్రం తీసుకుని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని, ఇప్పుడు ఉక్కు పరిశ్రమ తీసుకుని అవినీతి చేసేందుకు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇలాంటి మోసాలను ప్రజలకు వివరించేందుకే ఈ గర్జన తలపెట్టినట్లు వైసీపీ నేతలు తెలిపారు. వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇవాళ్టితో 203వ రోజుకు చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఉదయం కొమరగిరి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పాత ఇంజారం, యానాం బ్రిడ్జ్, సుంకరపాలెం, చింతకులవారిపేట, ఇంజారం మీదుగా కొలంక వరకు జగన్ పాదయాత్ర సాగుతుంది. రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ 2 రోజుల క్రితం హైదరాబాద్ కు వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖపట్నం రానున్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో పవన్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 9:30 విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎస్కోట చేరుకుని మధ్యాహ్నం బహిరంగ సభలో పాల్గొంటారు. భోజన విరామం అనంతరం సాయంత్రం ఎస్కోట పైడిమాంబ ఫంక్షన్ హాల్లో పార్టీ జిల్లా నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల వేడి పెరుగుతోంది. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతుంటే కేటీఆర్ కూడా వాటికి తగిన రీతిలో సమాధానమిస్తున్నారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో వేడి పెంచాయి. మంత్రి వ్యాఖ్యలపై రోజుకో కాంగ్రెస్ నేత హాట్ గా రియాక్షన్ ఇస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అనే పునరుద్ఘాటించిన ఉత్తమ్ కేటీఆర్ కామెంట్ ఆయన చౌకబారుతనానికి నిదర్శనమంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు 4 ఏళ్లుగా కమిషన్లు తిని కేటీఆర్ కు అహంకారం బాగా పెరిగిందని మండిపడ్డారు ఉత్తమ్. ఉత్తమ్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ద్రోహుల పార్టీయే అన్నారు. ప్రజా ఉద్యమం ఒత్తిడి వల్లనే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించిందనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ తెచ్చుకుంది ప్రజలే కాని ఢిల్లీలోని సోనియమ్మ కాదన్నారు. ఏ పార్టీకి నైతికత లేదో వచ్చే ఎన్నికల్లో ప్రజలే తెలుస్తారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సవాల్కు కట్టుబడి ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి తన మాట మీద నిలబడి రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ. ఇందిరాభవన్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. 13 జిల్లాలకు 2 ఇన్ఛార్జీలను నియమించారు. 2 ఏఐసిసి కార్యదర్శులు, 1 6 జిల్లాల్ని, మరొకరు 7 జిల్లాల్ని పర్యవేక్షిస్తారని చాందీ చెప్పారు. జూలై 31లోగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. నవంబర్ 19లోగా పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు చాందీ.
కాంగ్రెస్ లో ఉన్నానని చెబుతూనే ముఖేష్ ఆయన తనయుడు విక్రమ్ గౌడ్ టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనపల్లితో ఏకాంతంగా సమావేశం కావటం చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పార్టీ మారుతారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని చెప్పారు ముఖేష్. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు సహజమే అంటూనే గ్రేటర్ లో పార్టీ బలంగా ఉందన్నారు. దానం నాగేందర్ హడావిడి మాత్రమే చేస్తారని సెటైర్లేసిన ముఖేష్ గౌడ్ పార్టీ మారితే అందరి అభిప్రాయం ప్రకారమే నడుచుకుంటారని స్పష్టం చేశారు. హైదరాబాద్ కు వచ్చిన మాజీ ప్రధాని దేవేగౌడను సీఎం కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరూ కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకు తేనేటి విందు ఇచ్చారు. శాలువాతో సత్కరించి ప్రతిమను బహూకరించారు. సాధారణ అంశాలు మినహా రాజకీయ ప్రాధాన్యం కలిగిన చర్చ ఏదీ వారి మధ్య జరగలేదని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ఇవాళ కూడా కొనసాగుతోంది. 127 కిలోమీటర్ల పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. ప్రభుత్వం ప్రైవేట్ అనే తేడా లేకుండా ఆక్రమణలు కనిపిస్తే చాలు, కూల్చివేతలు జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముఖ్యమైన 48 ప్రాంతాల్లో 5,000 అక్రమ నిర్మాణాలను గుర్తించిన బల్దియా అధికారులు స్పెషల్ డ్రైవ్ పేరుతో రంగంలోకి దిగారు. పాదచారులకు ఇబ్బందులు లేకుండా ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణాలను తొలగిస్తున్నారు. మొత్తం 6 టీంలు ఈ పనిలో ఉన్నాయి. ఇక కూల్చివేతల సమయంలో ఇబ్బందులు రాకుండా లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ టీంలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. తొలి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు మరింత ఎక్కువగా కూల్చివేతలు జరిగాయి. నిన్న ఏకంగా 1317 అక్రమ కట్టడాలు నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అంతకు ముందు రోజు 1124 నిర్మాణాలు కూల్చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 2341 నిర్మాణాలను అధికారులు తొలగించారు. అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ప్రైవేట్ అన్న తేడా లేకుండా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. లిబర్టీ ప్రాంతంలో ఫుట్పాత్ ను ఆక్రమించిన కేంద్ర అగ్రికల్చర్ భవనాన్ని కూడా బల్దే అధికారులు కూల్చారు. సెంట్రల్ గవర్నమెంట్ స్థలంలో ఎలా కూలుస్తారంటూ ఉద్యోగులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ను నిలదీశారు. ఈ సమయంలో ఇరు పక్షాలకు వాదులాట జరిగింది. ప్రమాదాల నివారణతో పాటు పాదచారుల సౌకర్యం కోసం సాగుతున్న ఈ డ్రైవ్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు. 5,000 అక్రమ నిర్మాణాలను 3 రోజుల్లో తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రోజు మరికొన్ని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తారు. చిరు వ్యాపారులు, అక్రమ ఆక్రమణదారులకు ఈ స్పెషల్ డ్రైవ్ మింగుడు పడకుండా ఉన్నా నగరవాసుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. బీజేపీ టీడీపీలు ఏపీ ప్రజల్ని మోసం చేశాయంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వంచనపై గర్జన కార్యక్రమం ఇవాళ అనంతపురంలో జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ వైసీపీ యువజన విభాగం నేతలు అనంతరం ర్యాలీలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని ఆ పార్టీ సీనియర్ నేత అనంత వెంకట్రామరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వంచనపై గర్జన సభాస్థల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరమంతా తిరిగింది. కాకినాడలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షను సక్సెస్ చేసింది కార్యకర్తలేనన్నారు డిప్యూటీ సీఎం చినరాజప్ప. ధర్మ పోరాట దీక్షకు 100,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యి తమను ఆశీర్వదించారన్నారు. అయితే ఇదంతా చూసి ఓర్వలేక ఆర్టీసీ బస్సులను దుర్వినియోగం చేశామంటూ జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చినరాజప్ప మండిపడ్డారు. కార్యకర్తలు చందాలు వేసుకుని డబ్బులు చెల్లించి బస్సులు తీసుకొచ్చారని స్పష్టం చేశారు. ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. టీడీపీ వైసీపీలతో సమాన దూరం పాటిస్తే జనసేనతో కలిసి నడవడానికి వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ నిర్మించేటట్లయితే కేంద్రంపై ఈ పోరాటం ఎందుకో ముఖ్యమంత్రి తెలపాలన్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన సదస్సులో రాఘవులు పాల్గొన్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన సీఎం ఇకనైనా విభజన హామీలు నెరవేర్చుకోవడం కోసం అందరితో కలిసి కేంద్రంపై పోరాడాలని సూచించారు.